ఆమెను ప్రమాదం జరగటం, ఆమెను పలాస ఆసుపత్రికి తరలించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభం అవ్వలేదు. ప్రస్తుతానికైతే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. చికిత్స తర్వాత పోలీసులు తమ యాక్షన్ ప్లాన్లోకి వస్తారు. ఎందుకంటే ఈ వ్యవహారం పైన జిల్లా పోలీసులు కూడా చాలా నిశితంగా 2 రోజుల నుంచి పరిశీలిస్తున్నారు. జిల్లా పోలీసులు దగ్గరుండి వ్యవహారాన్ని అంతా కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్నటువంటి ఆరోపణలు, దువ్వాడ వాణి చేస్తున్నటువంటి ఆరోపణలు, మధ్యలో మాధురి చేస్తున్నటువంటి ఆరోపణలు, మూడు కూడా విభిన్నమైనటువంటి కథనాలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మొన్నటి నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు ఉంటున్నారు. రాత్రి పగలు కూడా డ్యూటీ చేస్తున్నారు. ఎందుకంటే ఇదేమైనా మళ్ళీ రాజకీయ రంగు పులుముకుంటుందా, లేకపోతే ఆ ఇద్దరూ కూడా కీలకమైనటువంటి నేతలే, భార్యాభర్తలు ఇద్దరూ కూడా. కొన్నాళ్ళ పాటు టెక్కల్ ఇన్ఛార్జిగా వాణి చేశారు, తర్వాత శ్రీనివాసు ఇన్ఛార్జిగా వచ్చారు కాబట్టి ఇద్దరికి కూడా కొంత క్యాడర్ ఉంది కాబట్టి ఆ క్యాడర్ వైపు ఏమైనా మళ్ళీ వివాదాలకు, రాజకీయ వివాదాల వైపు మళ్ళుతుందా ఏమనేటటువంటి కోణంలో పోలీసులు కూడా మొత్తం వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే నేపథ్యంలో నిన్న ఇరు వర్గాలు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను తీసుకున్నటువంటి పోలీసులు అటు దువ్వాడ శ్రీని పైన కేసులు నమోదు చేశారు, దువ్వాడ వాణి కుటుంబం పైన కూడా కేసులు నమోదు చేశారు. మొత్తానికి మొత్తం వ్యవహారంలో పోలీసులు మొత్తం ఒక ఎపిసోడ్ని అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఫైనల్గా అసలు మాధురి పాత్ర ఏంటి ఈ మొత్తం 3 రోజుల ఎపిసోడ్లో అనేటటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకుంటున్నారు. ప్రస్తుతం అయితే యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఈ యాక్సిడెంట్ పైన పలాస పోలీసు ప్రిమిసెస్లోకి జరిగింది కాబట్టి అక్కడ పోలీసులు ప్రస్తుతానికైతే ఆ వెహికల్ను పక్కకు నేర్పి ట్రాఫిక్ని క్లియర్ చేశారు. టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుతం మాధురికి ప్రాథమిక చికిత్స పలాసలో అందుతోంది కాబట్టి ఆమె సిచ్యువేషన్ బట్టి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమెకు అక్కడే వైద్యం చేయించాలా లేకపోతే ఫర్దర్గా శ్రీకాకుళం లేదా విశాఖపట్నం తరలించాలనేటటువంటిది డిసైడ్ చేసిన తర్వాత ఎంక్వైరీకి సంబంధించి కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ సూసైడ్కి సంబంధించి ఆమె చేసినటువంటి ప్రకటన కానీ లేకపోతే యాక్సిడెంట్లో స్పీడ్ డ్రైవింగ్ చేసిందా ఏంటి అనేటటువంటి దానిపైన కానీ అవన్నీ కూడా కేసులు, అవన్నీ ప్రొసీజర్ ప్రకారం పోలీసులు ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రమేష్, మాధురి ఆత్మహత్య యత్నం విషయం దువ్వాడ భార్య వాణికి తెలిసిందా? అంటే ఒకవేళ తెలిస్తే ఎలా స్పందించే అవకాశం ఉందంటారు రమేష్? అంటే దువ్వాడ వాణి, దువ్వాడ కుటుంబ వాణి కుటుంబ సభ్యులంతా కూడా 3 రోజులుగా దువ్వాడ శ్రీనివాస నివాసంలోనే టెక్కలో ఆయన ఏదైతే ఏర్పాటు చేసుకున్నటువంటి సొంత నివాసం ఉందో అక్కడే వారంతా కూడా దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళు కూడా దీక్షలోనే ఉన్నారు. మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, మాధురికి యాక్సిడెంట్ జరిగింది అనేటటువంటి కథనాలను వారు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఆమె ఏం మాట్లాడుతుంది యాక్సిడెంట్ తర్వాత అనేటటువంటి దానిపైన స్పష్టంగా వారు ఆ వివరాలు తెలుసుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి అనుచరులకు ఫోన్ చేసి అసలు అక్కడ జరిగింది, ఏమైంది, అమ్మాయికి ఎలా ఉంది అనేటటువంటి వాకప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆమె యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆమెను పలాసకు తీసుకువెళ్తే మొదట ఆమె చెప్పినటువంటి పేరు దువ్వాడ వాణి పేరు. దువ్వాడ వాణి 2 రోజులుగా తనపైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి పూర్తిగా తను మానసికంగా దెబ్బతిన్నాను, తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, కుటుంబం ఇబ్బంది పడుతుంది కాబట్టి తను సూసైడ్ చేసుకుందామనేటటువంటి ఒక ఉద్దేశంతోనే యాక్సిడెంట్కు పాల్పడ్డానని చెప్పి అని చెప్పింది. వాస్తవంగా ఈమె యాక్సిడెంట్కు పాల్పడిందా, లేకపోతే ఎదురుగా వస్తున్నటువంటి కారును ఈమె హైస్పీడ్తో గుద్దిందా అనేటటువంటి దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. అవన్నీ బయటకు వస్తాయి. అయితే వాణి కుటుంబం మాత్రం మొత్తం విషయాన్ని గమనిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె మాట్లాడినటువంటి మాటలు మీడియాలో వస్తున్నాయి కాబట్టి దానిపైన దువ్వాడ వాణి కుటుంబం ఏ రకంగా స్పందిస్తుంది ఏంటి అనేటటువంటి మరి కొద్దిసేపట్లో మాట్లాడతారు. వారు కూడా మొత్తం యాక్సిడెంట్కి సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్నారు. ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటటువంటి దానిపైన కూడా వారికి ఇంకా పూర్తి సమాచారం లేదు, తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే రమేష్, అలాగే దివ్వెల మాధురి కుటుంబ సభ్యుల స్పందన ఏ విధంగా ఉంది మొత్తం వ్యవహారంపై? అలాగే యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళిన బ్రదర్ శ్రీధర్ వచ్చారని కూడా చెప్పారు, ఆయన ఏమంటున్నారు ఈ వ్యవహారంపై రమేష్? దివ్వెల మాధురి కుటుంబం ఇప్పటివరకు 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో ఎప్పుడూ కూడా మీడియా ముందుకు రాలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే దివ్వెల మాధురి తప్ప ఆ కుటుంబానికి సంబంధించి ఎవరు కూడా ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో కానీ, ఇప్పటివరకు ఆమె పైన వస్తున్నటువంటి ఆరోపణలకు కానీ ఎవరూ ఆమె తరపున స్పందించేటటువంటి అవకాశం లేదు. ఒక్క దివ్వెల మాధురి డిఫెన్స్ చేసుకుంటుంది.